నా పేరు చంద్రశేఖర్. ఈ సెషన్లో మీరు స్పీడ్ కంట్రోల్స్ గురించి మీరు తెలుసుకుంటారు. సో నీ న్యూ ప్రాజెక్ట్ స్పీడ్ కంట్రోల్స్. ఈ స్పీడ్ కంట్రోల్స్ తెలుసుకోవడం వల్ల మీరు స్లో మోషన్, ఫాస్ట్ మోషన్, రివర్స్ మోషన్, అలాగే మార్కర్స్ బేస్ చేసుకుంటూ, ఆడియో బేస్ చేసుకుంటూ ఈ స్పీడ్ కంట్రోల్స్ మనకి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. నేను ఓకే అని టైప్ చేస్తాను. సో సేమ్ క్లిప్సే యూజ్ చేస్తాను. డివి ఎన్టీఎస్సి వైడ్ స్క్రీన్ 48 kHz, ఓకే అని టైప్ చేస్తాను. ఇందులో నేను ఆ క్లిప్స్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటాను. చూడండి, సో ఇప్పుడు నేను ఇందులో ఆడియో సెపరేట్గా డివైడ్ చేయలేదు. సో ఆడియో పక్కన వేస్తున్నాను. నేనేం చేస్తాను, ఫస్ట్ మీకు స్పీడ్ అనేది ఏ విధంగా జరుగుతుందో అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పీడ్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు మనం కార్ కానీ బైక్ కానీ తీసుకుంటే, గంటకి 50 స్పీడ్లో కనుక బైక్ వెళ్తే ఒక డిస్టెన్స్ అరగంటలో, 50 స్పీడ్ అంటే అరగంటలో చేరేది 50 స్పీడ్లో. అదే స్పీడు 100లో వెళితే బైక్లో అరగంట పట్టేది మనం 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అలాగే కారు 100 స్పీడ్లో వెళ్ళేది గంటలో పెట్టేది 50 స్పీడ్లో వెళితే అరగంట పడుతుంది. అంటే తక్కువ స్పీడ్లో ఎక్కువ టైము, ఎక్కువ స్పీడ్లో తక్కువ టైం. అలాగే వీడియో కూడా అంతే. జనరల్గా ఒక వీడియో తీసుకుంటాను, చూడండి, డబుల్ క్లిక్ చేస్తాను, ఇంకా లోడ్ అయింది. సో ఇలా ఎక్కేది ప్లే చేస్తూ ఉంటే జనరల్గా ఎక్కుతున్నాను. ఇది నేను ఫుల్ స్టాప్ అని చెప్పి కింద ప్లే చేస్తాను. హోమ్ ప్లే చేస్తున్నా, చూడండి. సో దాన్ని జనరల్గా ఎక్కుతున్నాడు. అంటే క్లిప్స్ ఆల్రెడీ కొంచెం డిఫాల్ట్గా స్లో మోషన్ చేసి ఉన్నాయి, కానీ ఎక్కేది మీకు స్పీడ్ మోషన్లో ఎక్కాలి, స్పీడ్గా ఎక్కాలి అనుకుంటున్నారు. సో అది ఎలా చేయాలి చూడండి. రైట్ క్లిక్ చేసి, మీరు ఏ క్లిప్ మీద అయినా సరే రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్, అంటే డిఫాల్ట్గా 100. జనరల్గా స్పీడ్ డిఫాల్ట్గా 100 అనేది ఉంటుంది. 100 అంటే 100 స్పీడ్ కానీ కాదు, జనరల్గా డిఫాల్ట్గా 100 అనేది యాక్యురేట్ స్పీడ్, నార్మల్ స్పీడ్ అని అర్థం అన్నమాట. ఇందులో మీరు 100 డిఫాల్ట్ స్పీడ్ అయితే దీన్ని మనం ఇప్పుడు 200 చేస్తే టైం చూడండి ఆటోమేటిక్గా తగ్గుతుంది. స్పీడ్ ఎక్కువ అయితే టైం తగ్గుతుంది, స్పీడ్ తక్కువ అయితే టైం ఎక్కువ అవుతుంది. చూడండి, డిఫాల్ట్ 100 అంటే ఎన్ని సెకండ్లు ఉన్నాయి? ముందు 6 సెకండ్లో 25 ఫ్రేములు. అలాగే 300 చేసినప్పుడు ఏమవుతుంది అంటే 3 రెట్లు స్పీడ్, 2 సెకండ్లు 8. ఓకే అనగానే ఏమవుతుంది, టైము తగ్గిపోయింది, అంటే క్లిప్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. టైంతో పాటు క్లిప్ తగ్గుతుంది. ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి క్లిప్ ఎంత స్పీడ్గా ప్లే అవుతుందో. అదే క్లిప్ రివర్స్లో ప్లే చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్ రివర్స్ స్పీడ్, అంటే అదే క్లిప్ మీకు స్టార్టింగ్ హోమ్లోకి వెళ్ళి ప్లే చేస్తే రివర్స్లో బ్యాక్ వస్తుంది. చూడండి, చూసారా? సో రివర్స్ అంటే రైట్ క్లిక్ స్పీడ్ రివర్స్. మరి స్లో మోషన్లో కావాలంటే ఎంత? డిఫాల్ట్గా 100 ఉంటుంది. తీసేయండి. స్లో అంటే దీనికి సగం, అంటే ఇందాక చెప్పాను స్పీడ్ తక్కువ అయితే టైం ఎక్కువ అవుతుంది, అలాగే స్పీడ్ తక్కువ అయితే టైం చూడండి ఇందాక 6 సెకండ్లు కాస్త 13 సెకండ్లు 18 ఫ్రేములకి అది తీసుకోవడం జరిగింది. ఓకే అంటాను. క్లిప్ చూడండి ఆటోమేటిక్గా స్పీడ్ తక్కువ అయితే టైం పెరుగుతుంది. సో ఇక్కడ స్పీడ్ తక్కువ అయితే క్లిప్ పెరుగుతుంది. చూసారా క్లిప్ పెరిగింది. సో ఇప్పుడు ప్లే చేస్తే స్లోగా తను ఎక్కుతాడు. చూడండి, చూసారా చాలా స్లో మోషన్గా తను వాటర్ మీద ఏ విధంగా అల్లల మీద జంప్ చేస్తున్నాడు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇదే మీరు రివర్స్ మోషన్లో చూసుకోవాలి అంటే దీని మీద రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్ రివర్స్ స్పీడ్ అని క్లిక్ చేసి ఓకే అంటే హోమ్. మీకు అదే స్లో మోషన్లో రివర్స్ స్పీడ్లో బ్యాక్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. ఎంత స్లోగా అనేది రివర్స్గా వస్తుంది. ఇది నేను ఫుల్ స్పీడ్లో కూడా ప్లే చేస్తాను హోమ్ అని చెప్పి. చూడండి, చూసారా? సో ఎంత చక్కగా రివర్స్గా ప్లే అవుతుంది. సరే, ఇది ఫాస్ట్ ఫర్వర్డ్, రివైండ్,
ఓకే స్లో మోషన్ రివైండ్ అనేది చూడడం జరిగింది. కానీ ఒకే క్లిప్లో నార్మల్ మోషన్, ఫాస్ట్ మోషన్, రివర్స్ మోషన్, నార్మల్ అదే స్లో మోషన్, రివర్స్ స్లో మోషన్, అంటే ఒకే క్లిప్లో రకరకాల వేరియేషన్స్ మీరు చూద్దాం అనుకుంటే అది ఇప్పుడు ఏ విధంగా చేయాలి. సో దానికోసం మీరు ఆ విధంగా చెయ్యాలి అంటే దానికి మీరు ఒక బేసిక్ ఎడిటింగ్ టూల్ అనేది నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో స్పీడ్ కావాలి నాకు. అంటే మామూలు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకు జనరల్గా పొద్దున్న హైవే మీద మనం డ్రైవ్ చేస్తే స్పీడ్గా వెళ్తాం, సిటీలో డ్రైవ్ చేస్తే స్లోగా వెళ్తాం. అదే బైక్ మీద మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఖాళీగా ఉన్న రోడ్లో మనం ఏం చేస్తాం, యాక్సిలరేషన్ ఎక్కువ చేసి స్పీడ్గా వెళ్తాం. అదే రద్దీగా ఉన్న ప్రదేశంలో ఏం చేస్తాం, బండి యాక్సిలరేషన్ తగ్గించేస్తాం, అంటే స్లోగా వెళ్తాం. మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ వెళ్తాం. సరే ఎక్కువ ట్రాఫిక్ ఉంది వెళ్ళలేము ప్రదేశంలో ఏం చేస్తాం, మనం రివర్స్లో వచ్చేస్తాం. సో అలాగే నిర్దిష్టమైన ప్రదేశాల్లో సిచ్యువేషన్ తగ్గట్టుగా మీకు స్లో మోషను, ఫాస్ట్ మోషను, నార్మల్ మోషన్ కావాలంటే మీరు కంపల్సరీ ఒక టూల్, కట్టింగ్ టూల్ యూస్ చేసుకుని కూడా మీరు చేసుకోవచ్చు. సో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నిర్దిష్టమైన ప్రదేశాల్లో మీకు స్పీడ్ కావాలంటే, సరే నేను దీన్ని ఇప్పుడు నార్మల్ మోషన్కి తీసుకొచ్చి చేస్తాను. చూడండి, రైట్ క్లిక్ స్పీడ్ 100 టైప్ చేస్తాను. ఇప్పుడు రివర్స్ కూడా తీసేస్తాను. చూడండి 6 సెకండ్స్ 24, మీరు 100 అంటే కరెక్ట్ నార్మల్ స్పీడ్ అని అర్థం అనమాట. ఓకే, ఇది జనరల్గా ఒక క్లిప్ ఒక స్పీడ్. సరే ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడి నుంచి తను ఎక్కేది స్పీడ్గా ఎక్కాలి క్యారెక్టర్, తర్వాత స్లోగా వాటర్ రావాలి, తర్వాత ఒక్కసారి నార్మల్ మోషన్లో ఇలా ప్లే అవ్వాలి, ఇది చాలా స్లో మోషన్లో ప్లే అవ్వాలి, తర్వాత ఒక్కసారి మళ్ళీ స్పీడ్గా ప్లే అవ్వాలి, మళ్ళీ అతను రివర్స్గా వెనకాలకు రావాలి, మళ్ళీ ఇలా ముందుకు రావాలి, తర్వాత నార్మల్ మోషన్లో ఇలాగా ప్లే అయిపోవాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫుల్ స్పీడ్, తర్వాత ఇక్కడికి నార్మల్, తర్వాత చాలా స్లో మోషన్లో రావాలి, తర్వాత మళ్ళీ స్లో మోషన్తో బ్యాక్ రావాలి, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలి, తర్వాత ఫాస్ట్ మోషన్తో మళ్ళీ ఇక్కడ రావాలి, మళ్ళీ స్లో మోషన్తో ఇలా వెళ్ళిపోవాలి. అంటే ఒకే క్లిప్కి స్లో, ఫాస్ట్, రివైండ్ ఈ విధంగా కావాలి అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో క్లిప్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రదేశం, నిర్దిష్టమైన ప్రదేశం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది మార్కర్స్ వల్ల గుర్తుపెట్టుకోవడం అని చెప్పాను, కరెక్టే. సో మార్కర్స్ అనేది ఎడిటింగ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది, కానీ ఇప్పుడు స్పీడ్కి జనరల్గా మీరు నేర్చుకుంటున్నప్పుడు మార్కర్స్ అనేది అవసరం లేదు. సో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి స్పీడ్, ఎందుకంటే మనం స్పీడ్ ఇచ్చినప్పుడు క్లిప్ డ్యూరేషన్ చేంజ్ అవుతుంది. సో మార్కర్స్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. అందుకే ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి, కటింగ్ టూల్ ఉంటుంది, సో కత్తెర. సో ఇక్కడ కూడా బ్లేడ్ టూల్, చూడండి ఇక్కడ బ్లేడ్ పక్కన టూల్స్లో చూడండి రేజర్ టూల్ సి అనేది మీకు మెన్షన్ చేసింది. ఈ రేజర్ టూల్ ఏం చేస్తుంది అంటే పేపర్ని కట్ చేయడానికి సిజర్ అంటే కత్తెర ఎలా అవసరమో ఈ రేజర్ టూల్తో వీడియోని రెండు ముక్కలుగా కట్ చేస్తుంది. సో రేజర్ టూల్ క్లిక్ చేసి హైలైట్ చేసి లేదా సెలక్షన్ టూల్ నుంచి సి నొక్కితే రేజర్ టూల్, కీబోర్డ్లో సి నొక్కితే రేజర్ టూల్ అనేది వస్తుంది. ఇక్కడికి నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి స్పీడ్గా కావాలి అంటే ఏం చేయాలి, మీరు రైట్ క్లిక్ చేసి స్పీడ్, ఎలా రైట్ క్లిక్ చేయాలి, డైరెక్ట్ రైట్ క్లిక్ చేయొచ్చు. కంటే మీరు ఈ టూల్లో ఉండగా రైట్ క్లిక్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఎందుకంటే మీరు ఎన్నిసార్లు కట్ చేస్తే అన్నిసార్లు ముక్కలు 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 ముక్కల కింద అవుతుంది. మరి బ్యాక్ రావాలంటే ఏంటి, కంట్రోల్ జెడ్తో బ్యాక్ వచ్చాను. మరి అందుకే సెలక్షన్ టూల్కి వచ్చి క్లిప్ సెలెక్ట్ చేసి చూడండి, క్లిప్ మీకు కట్ అయింది. ఎలా తెలుస్తుంది అంటే క్లిప్ ఇలా పక్కన లాగి చూసుకోండి. సో క్లిప్ ఇలా పెడుతున్నాను, స్నాప్ అవుతుంది. చూడండి స్నాప్ అవుతుందా లేదా, స్నాప్ అయ్యింది. ఈ క్లిప్ సెలెక్ట్ చేసి స్పీడ్ చేసినప్పుడు క్లిప్ ఒక డ్యూరేషన్ తగ్గుతుంది కాబట్టి స్పీడ్ 100% చేస్తాను. చూడండి ఏమవుతుందో, క్లిప్ డ్యూరేషన్ తగ్గింది, ఈ క్లిప్ని దగ్గరికి లాగుతున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్కడ, ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నార్మల్ మోషన్ అంటే కట్ చేయాలి, మళ్ళీ సి అంటే ఇంతవరకు మీకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నార్మల్ మోషన్ కాబట్టి సీతో మళ్ళీ కట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా స్లో మోషన్ ఇంతవరకే, అంతవరకు కట్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు స్లో మోషన్ అనేది కూడా మీరు కట్ చేయాలి అంటే మార్కర్ అనేది నొటేషన్, కానీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కట్ చేయాలి అంటే కంపల్సరీ కటింగ్ టూల్ అనేది యూజ్ చేయాలి. సో మనం ఎడిటింగ్ టూల్స్లో ఫస్ట్ టూల్ యూస్ చేస్తున్నాం, అదే రేజర్ టూల్ సి.
సో ఇప్పుడు నేను లా కొంచెం మూవ్ చేసి ఇక్కడ కట్ చేస్తున్నాను. మరి స్లో మోషన్ చేస్తే ఏమవుతుంది, స్లో చేస్తే టైం పెరుగుతుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి స్లో మోషన్ రైట్ క్లిక్ చేసి స్పీడ్ టైం పెంచితే మరి క్లిప్ పెరుగుతుంది. క్లిప్ పెరిగితే ఇక్కడ ఏమవుతుంది అంటే క్లిప్ లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. చూడండి 50 అని చెప్తే మీకు క్లిప్ ఇక్కడ పెరగదు, ఎందుకంటే పక్కన క్లిప్ అడ్డుగా ఉంది కాబట్టి. మీకు ప్లే చేస్తే చూడండి కట్ అవుతున్నట్టుగా వస్తుంది. అందుకే ఏం చేయాలి అంటే కంట్రోల్ జెడ్ అని చెప్పి టైప్ చేసి స్లో చేసినప్పుడు పక్కనున్న క్లిప్ని మీరు పైకి పుష్ చేయాలి, ఇలా మూవ్ చేయాలి. మూవ్ చేసి అంటే మూవ్ అంటే ఇలా జరపాలి, జరిపి కింద క్లిప్ సెలెక్ట్ చేసుకుని స్పీడ్ 50 అని టైప్ చేస్తాను. దీన్ని నేను ఓకే అంటాను. చూడండి క్లిప్ పెరిగింది, ఇక్కడ 50 ఉంది. ఇప్పుడు దీని పక్కన నేను సెలెక్ట్ చేసి ఈ క్లిప్ని పైన క్లిప్ని పక్కన ఇలాగా వేస్తాను. సో ఇప్పుడు మీకు స్లో మోషన్లో ప్లే అవుతుంది, మళ్ళీ చూడండి నార్మల్కి వచ్చింది. మరి ఇదే క్లిప్ రివర్స్లో ప్లే అవ్వాలన్నాను, రివర్స్లో ప్లే అవ్వాలంటే ఏం చేయాలి, ఇదే క్లిప్ మీరు సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి అనాలి, అంటే కాపీ కీబోర్డ్లో కంట్రోల్ సి. ఎక్కడ పేస్ట్ చేయాలి, డౌన్ యారో క్లిక్ చేసి కంట్రోల్ వి. పేస్ట్ అయిందా, పేస్ట్ అయింది. సో ఇప్పుడు ఈ క్లిప్ ఇలా ప్లే అవుతుంది, మళ్ళీ అదే ప్లే అవుతుంది. చూడండి ఇదే క్లిప్ మళ్ళీ ఇంకోసారి ప్లే అవుతుంది, మనకి రెండుసార్లు అక్కర్లేదు, రివర్స్లో ప్లే అవ్వాలి. సో ఈ క్లిప్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి స్పీడ్ రివర్స్ స్పీడ్ అని క్లిక్ చేస్తే ఆ క్లిప్ రివర్స్లో ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నార్మల్, స్లో మోషన్లో ప్లే అవుతుంది, రివర్స్ మోషన్లో ప్లే అవుతుంది, తర్వాత మళ్ళీ నార్మల్గా రావాలి. అంటే ఇక్కడ కిందకు వచ్చి మళ్ళీ కంట్రోల్ వి అంటాను, అదే క్లిప్ పేస్ట్ చేస్తాను, పేస్ట్ చేసి పక్కన వేస్తాను. సో ఇప్పుడు నాకు అనుకున్న అన్ని మూమెంట్స్, మీకు చెప్పిన అన్ని మూమెంట్స్ ఇవ్వడం జరిగింది. చూడండి ఫుల్ స్క్రీన్లో ఫుల్ స్పీడ్ చూసారా, ఈ ఒక క్లిప్లో ఎన్ని రకాల స్పీడ్స్ వచ్చాయి, స్టార్టింగ్ ఫుల్ స్పీడ్, తర్వాత నార్మల్ మోషను, తర్వాత స్లో మోషను, తర్వాత రివర్స్ మోషను, తర్వాత మళ్ళీ స్లో మోషన్లో ఫార్వర్డ్, తర్వాత నార్మల్ మోషన్. అంటే ఒక క్లిప్కి మీరు ఎన్ని రకాలమైన స్పీడ్స్ కూడా మీరు ఇవ్వచ్చు. సో ప్లే చేస్తాను చూడండి. సో ఈ భాగంలో మీరు స్పీడ్ అనేది కంట్రోల్ స్పీడ్ యొక్క కంట్రోల్స్ అనేది నేర్చుకోవడం జరిగింది మాన్యువల్గా. ఈ స్పీడ్లో రెండు రకాలు, ఒకటి మాన్యువల్ కంట్రోల్, అలాగే ఒకటి ఆటోమేటిక్ కంట్రోల్. అంటే కంప్యూటర్ కూడా స్పీడ్ అనేది ఎంత ఇవ్వాలి అనేది దాని కూడా నిర్ధారిస్తుంది. అది మీకు మార్కర్స్ యూజ్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది. సో కొన్ని సందర్భాల్లో మాన్యువల్ యూజ్ చేయాల్సి వస్తుంది, మాన్యువల్ అనగా మామూలుగా మనం చేయడం. ఆటోమేటిక్ అంటే కంప్యూటర్ మనకి కొన్ని స్పీడ్ మనం ఇవ్వడం కుదరినప్పుడు కంప్యూటర్ మీకు చేసిస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు తర్వాత అంశంలో మీకు చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్ ద బిలో లింక్ సో దట్ యూ కెన్ గెట్ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ లెసన్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.